బాగున్నానండి. ఈరోజు విలేజ్ స్టైల్లో మనం చికెన్ బిర్యానీ చేద్దాం. మనం నానబెట్టకుండా అలాగే రా చికెన్తో ఎలా చేస్తారనేది నేను చూపెడతాను. దానికి కావాల్సిన సామాన్లు కూడా మనకి మెయిన్ బిర్యానీ చేసినట్టే ఉంటుంది, సేమ్ బిర్యానీ బట్ కాన్సెప్ట్ వేరే అండి. అంటే చికెన్తో మనం నానబెట్టకుండా వండుతాము. అది ఎలా వండుతాను, ఏం చేస్తాను మీకు చూపెడతాను. ఒకసారి చూసేసుకుందాం రండి. ఒకసారి చికెన్ తీసుకున్నానండి. ఒక 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ నానబెట్టాను. ఒక 2-3 టమాటోలు తీసుకుని ప్యూరీ చేసుకున్నాను. కొద్దిగా పెరుగండి, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా, కొత్తిమీర ఉందండి. ఇది పుదీనా. మనకి నెయ్యి, లైమ్ జ్యూస్, కొద్దిగా పుదీనా అండి, కొన్ని జీడిపప్పు, అలాగే గరం మసాలా అండి, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ ఉన్నాయండి. ఇందులో సాజీరా, బిర్యానీ లీవ్, పసుపు మేతి, అలాగే కారం, పసుపు అండి, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, ధనియా పౌడర్ అండి, అలాగే ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ముందుగా మనము ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ తీసుకుందామండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే నేను ఇందులో నెయ్యి కూడా వాడతాను. ముందు చికెన్ని మనం మ్యారినేట్ చేయకుండా ఎలా కుకింగ్ చేస్తాననేది మీకు చూపెడతాను. ఫస్ట్ అయితే నూనె వేడెక్కగానే ఉల్లిపాయలు 1-2 మీడియం సైజ్ తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు 5-6 తీసుకున్నాను. అవి ఇప్పుడు నేను వేపుకుంటాను. పక్కన నేను 6 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. 1:2 తీసుకొని వేడి చేసుకున్నాను. ఇది కొద్దిగా మనకి వేగిపోవాలి, కొద్దిగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక నేను చూపెడతాను మిగతా ప్రాసెసింగ్. కలర్ చేంజ్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. బిర్యానీ లీవ్స్, బండ పువ్వు, అలాగే చెక్క, కసూరి మేతి, అలాగే సాజీరా, మరాఠీ మొగ్గలు అన్నీ ఉన్నాయి. హోల్ గరం మసాలా నేను యాడ్ చేసేస్తున్నాను. పాపం విలేజ్లో ఇవన్నీ దొరకవండి, కన్వీనియంట్గా ఉండవు, ఇవన్నీ వేయరు వాళ్ళు. కాకపోతే నేను వేసి చూపెడుతున్నాను ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో 1.5 స్పూను గరం అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. నేను ఫ్రెష్గా చేసుకోవాలి, అయితేనే టేస్ట్ బాగుంటుంది. దీంతో పాటు ఇది వేగిపోతుందండి, వేగిపోవాలి. అన్నీ కరెక్ట్గా వేసుకోవాలండి. కొద్దిగా అటు ఇటు అయినా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కొద్దిగా మీకు కారం ఎక్కువ కావాలంటే ఇలాంటి ఐటమ్స్ కొద్దిగా ఎక్కువ పడతాయి. మసాలాలు, ఈ అల్లం వెల్లుల్లి కొద్దిగా హెవీగా పడుతుంది. నేను గ్రీన్ చిల్లీ కూడా వేస్తున్నాను, అందుకు కొద్దిగా కారము ఉప్పు అన్నీ కరెక్ట్గా తీసుకున్నాను. నేను ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి, ఆ గరం మసాలా వేయగానే అరోమా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం గ్రీన్ లీవ్స్ అంటే కొత్తిమీర కాడతో వేస్తే బాగుంటుందండి. కాడలో కొద్దిగా మనకి చాలా మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. పుదీనా కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఈ రైస్లోకి. నేను పుదీనా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, 1 కట్ట తీసుకున్నాను. కొత్తిమీర లెస్ వేసామనుకోండి, ఆ కొత్తిమీర ఫ్లేవర్ లైట్గా తెలుస్తుంది. ఆ కొత్తిమీర ఈక్వల్గా వేసామనుకోండి ఆ డామినేట్ చేసేస్తుంది కొత్తిమీర. సో పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, మింట్ ఫ్లేవర్ ఇందులో. కాకపోతే ఇది చాలా స్పైసీగా ఉంటుందండి. ఈ స్టేజ్లోనే నేను చికెన్ యాడ్ చేసేస్తానండి. కొద్దిగా చికెన్ ముక్కలు మీరు పెద్ద సైజ్ కట్ చేయించుకోవచ్చు, చిన్న సైజ్ చేయించుకోవచ్చు. నేనైతే ఇలా లెగ్ పీసెస్, ఇలా కొద్దిగా పెద్ద సైజువి తీసుకున్నాను. మీకు నచ్చిన అంటే సైజుని బట్టి చికెన్ బిర్యానీ కూడా బాగా వస్తుందండి. నేను 1 కేజీ తీసుకున్నానండి. ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. చి
చికెన్ యాడ్ చేశాను కదండి, మొత్తం బాగా ఈవెన్గా కలిపేసుకోవాలండి. ఇది పచ్చి వాసన అలా రాదండి, మనం కొన్ని హోటల్స్లో చూస్తుంటాము. ఇది ముస్లిం స్టైల్ అండి, వాళ్ళు ఇలాగా అన్ని హోల్ గరం మసాలా వేసి, విలేజ్లో కూడా 99% వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇలాగే చేస్తారు. అది కూడా నేను మీకు చేసి చూపెడదామని ఈరోజు చేస్తున్నాను. ఇలా వేగేటప్పుడే ఏం చేయాలంటే మనం సరిపడ సాల్ట్ తీసుకోవాలండి. నేను 1.5 స్పూన్ తీసుకున్నాను, రైస్ కూడా ఉంది కాబట్టి చికెన్కి సరిపడ. అలాగే కారం 2 స్పూన్ తీసుకున్నాను, కొద్దిగా ఘాటుగా ఉంటుందండి. ఇది పసుపు నేను 1 1/2 టీ స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ వేసుకుంటే ఎల్లోగా అయిపోతుంది. అలాగే పెప్పర్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది మంచిదండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమున్నా పోతుంది. 1 స్పూన్ జీరా పౌడర్ తీసుకున్నాను. అలాగే గరం మసాలా అండి, ఇది చికెన్ గరం మసాలా, ఇంట్లో చేసింది. ఇది 1 స్పూన్ తీసుకుంటున్నా. ధనియా పౌడర్ 1.5 స్పూన్ తీసుకున్నానండి. ఈ మసాలా అంతా వేసి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని క్యాప్ పెట్టేయాలి 2-3 మినిట్స్, అంటే మినిమం 5 మినిట్స్ ఉండాలండి. ఇదంతా మసాలా చికెన్ పీస్కి పట్టేటట్టుగా కుక్ చేసుకోవాలి. మనం నానబెట్టిన టేస్టే వస్తుందండి, కాకపోతే ఇన్స్టెంట్గా చేసుకుంటాం. ఇది ఇప్పుడు దీన్ని కలిపేసాము కదా, 6-7 మినిట్స్ అండి మన చికెన్ మ్యారినేట్ అయ్యేంత, అంటే కుక్ అయ్యే వరకు క్యాప్ పెట్టి వదిలేయాలి. చికెన్కి 5 మినిట్స్ అయిపోయిందండి, చూసారా చికెన్ కర్రీ లాగా ఎంత బాగా కుక్ అయింది. ఇందులో మనం కొన్ని ట్యాంగీ ఫ్లేవర్ రావటానికి ఏంటో తెలుసా, ఇది టమాటో ప్యూరీ అండి. నేను కొద్దిగా ఇదే యాడ్ చేస్తాను, 1/2. ముస్లిమ్స్ అయితే అంటే వాళ్ళు వేసేది ఏంటంటే ముక్కలు వేస్తారు, నేను ప్యూరీ వేస్తున్నాను. దాని గింజలు ఏమైనా ఉన్నా కుక్ అయిపోతాయి, గ్రైండ్ అయిపోతే కొద్దిగా మంచిగా ఉంటుందని. ఇది కొద్దిసేపు 2 మినిట్స్ ఇలా చికెన్ కుక్ అవ్వాలి. టమాటో ప్యూరీ ముక్కలకి పట్టేటట్టు కుక్ చేసుకోవాలి. చూసారా ఆ గ్రేవీ కూడా బాగా తెలుస్తుంది మనకి. కొద్దిగా పెరుగండి, 1/2 కప్పు, మరీ ఎక్కువ కాదు. కొద్దిగా ఇప్పుడు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందండి, సో ఇది ఈక్వల్గా రావాలనుకుంటే మనం వాటర్ కొద్దిగా తగ్గించుకోవాలి, అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసి మనం రైస్ యాడ్ చేద్దామండి, ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న రైస్ వేసి కొద్దిగా జెంటిల్గా కలుపుకోవాలండి. ఇది ఆయిల్లో కొద్దిగా జెంటిల్గా తిప్పేసుకోండి. ఆల్రెడీ 1.5 గ్లాసుల వాటర్ మనకు ఆల్రెడీ ఇందులో మనం టమాటో అవి వేసాం కదా, దాని లిక్విడ్ ఉంది. సో మనకి వాటర్ వేసేటప్పుడు కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది.
దీనికి దమ్ చేయక్కర్లేదండి, మనం డైరెక్ట్ కుక్ చేస్తున్నాము. ఇప్పుడు నేను పక్కన వాటర్ వేడి చేసుకున్నాను కదా, ఈ వాటర్ని నేను ఆపేసి ఇందులో యాడ్ చేస్తాను. నేను ఒక గ్లాస్ దాకా వాటర్ తగ్గించేస్తున్నానండి. వేడి నీళ్ళు వేస్తే ఈవెన్గా కుక్ అవుతుందండి, చలినీళ్ళు వేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు అవి ఆ రైస్ అంతా వేడిగా ఉంది కదా, వేడి నీళ్ళు వేస్తేనే ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక 8 మినిట్స్ ఇది మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి. 8 మినిట్స్ అయింది. ఇలా ఉన్నప్పుడే మంచి అరోమా వస్తుందండి. ఒక్కసారి మనం కింద అంటుకోకుండా జెంటిల్గా కలుపుకోవాలి. ఇంకో 3 మినిట్స్ క్యాప్ పెట్టేయాలండి, అప్పుడు అన్నీ రెడీ అయిపోతాయి. తత్తి మా ఇంగ్రీడియంట్ లాస్ట్లో వేద్దాం. మనం కలిపేసుకున్నామండి. ఇదిగా అడుగు అంటుకోకుండా జస్ట్ కింద ఇలా అంటే వాటర్ కిందికి వెళ్ళిపోతుంది. కొద్దిగా ఏమైనా ఉన్నా ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఒక్క 4-5 మినిట్స్ దమ్ చేసామనుకోండి, మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది. పాపర్గా ఈవెన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినవి లైమ్ జ్యూస్ అండి. నేను ఒక 4 అలా తీసుకున్నాను. నిమ్మకాయలు మీరు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్, కానీ ఆ మంచి అరోమా టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ సి విటమిన్ కూడా బాగా ఉంటుంది. ఇది కుకింగ్ మనం రైస్ ఆపే ముందు వేసుకోవాలండి, లేకపోతే అన్నం కర్రీ అంతా అది పీసెస్ చేదు వస్తాయి. గింజలు లేకుండా చూసుకోండి ప్రాపర్గా. ఇప్పుడు మీకు కావాల్సిందంత ఎందుకంటే నెయ్యి, నెయ్యి వేస్తే ఆ టేస్టే వేరు. నెయ్యి కాంబినేషన్తో రైస్ కూడా చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అది నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను నెయ్యి. ఇప్పుడు మనం నా ఫేవరెట్ బ్రౌన్ ఆనియన్ అంటే రోస్టెడ్ ఆనియన్ ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం. మంట మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలండి. అలాగే మీకు కాజు నా ఫేవరెట్, ఇది మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు ఆప్షన్. సో సిమ్లో పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వదిలేసామనుకోండి, మంచిగా దమ్ అయిపోతుంది. అంటే ఈ క్యాప్తోనే మనం దమ్ చేసేయవచ్చు. మనం మ్యారినేట్ చేసి అలా చేయలేదు కదా, డైరెక్ట్ చేసాము కాబట్టి 3 మినిట్స్ వదిలేయాలి. బిర్యానీ అయిపోయిందండి, ఒకసారి చూసేద్దాం. చూసారా భలే కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను, సర్వింగ్ చేసి మీకు చూపెడతాను. ఓకేనా, మనం సర్వింగ్ చేసుకుందామండి. మంచి స్మెల్ వస్తుంది. వన్ సైడ్ నుంచి చేస్తే కొద్దిగా రైస్ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి.
చూసారా పొడి పొడిగా బాగా వచ్చింది. ఇందులో ఇలా వండితే చికెన్ ముక్కలు కూడా జ్యూసీ జ్యూసీగా తయారవుతాయండి. చికెన్ ముక్కలు చూసారా సో మనం సర్వ్ చేసుకున్నాం. మన చికెన్ బిర్యానీ విలేజ్లో కూడా వాళ్ళు చాలా హెల్దీగా వండుతారండి, మనమే కాదు వాళ్ళు కూడా మంచి టేస్టీ ఫుడ్ తయారు చేస్తారు. కానీ మనకు తెలియదు వాళ్ళు బాగా చేస్తారని, కానీ బేసిక్గా అయితే వాళ్ళు ఎంత ప్రేమగా వండి పెడతారో అంత బాగుంటున్నాయి. సో అలాంటి ఫ్లేవర్తో మనం ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకున్నాం. మీరందరూ తయారు చేసుకుని తినండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.